చేపల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే అవి వేయించకుండా బేక్ చేసి బాయిల్ చేసి తింటే మరెన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం. మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో పాటు కంటి చూపు తగ్గుతుంది. వారానికి 2 సార్లు చేపలు తినటం 500 మిల్లీగ్రాముల ఒమేగా 3 సమానమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినటం ద్వారా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చని అంటున్నారు. అందుకే చికెన్ మటన్ అంటే లొట్టలేసుకుంటూ తినే అనేక మంది మాంసాహారులు చేపలు తినాలంటే మాత్రం చిన్న చూపు చూస్తారు. కానీ చేపల్ని వీలైనంత వరకు ఆహారంలో తీసుకోవటం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్స్, డిప్రెషన్, అల్జీమర్స్ వ్యాధి వంటివి తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు, రెగ్యులర్ గా చేపలు తినేవారిలో జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. కానీ చేపలను వేయించకుండా బేక్ చేసి లేదా బాయిల్ చేసి తినాలని, అప్పుడే అందులో పోషకాలు శరీరానికి అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.